హల్లెలూయా చెప్పండి Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. 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 దైవజనమా క్రీస్తుని సంగమా యేసుని అపారమైన ప్రేమను ఆయన కృపను ఎరిగిన బిడ్డలారా క్రీస్తుని స్వరానికి మీరందరూ ఆహ్వానితులే. దేవాది దేవుని నిలయని కృప ఆయన మహిమ ఆయన గొప్ప ఆశీర్వచనాలకి మనం పాత్రులుగా జీవిస్తున్నాం. అనుదినమైన వాక్కుచే ఆయన వచనముచే ఆయన సత్యముచే జీవించలేనిదే మన జీవితము మన దినము దీవింపబడదు. కావున దైవచనమా క్రీస్తుని సంగమా యేసుని ఉన్నతమైన ప్రేమను కృపను ఆయన మహిమను ఆయన యందు విశ్వసించి జీవించిన విశ్వాసులారా క్రీస్తుని వాక్కు యెహోవా తండ్రి మాటలు మన ఇంట్లో ఉన్న దైవ గ్రంథం హోలీ బైబిల్ ఎంత పవర్ఫుల్లో ఈరోజు మరొకసారి మీ అందరికీ బైబిల్ ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి దేవుడు ఒక ఉన్నతమైన పవిత్రమైన అతి 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 ముఖ్యమైన సంఘటనతో ఈరోజు లైవ్లోకి మనల్ని నడిపించుచున్నాడు. ఈ లైవ్ని షేర్ చేయండి, లైవ్ని ప్రతి ఒక్క బిడ్డకు ఈ వాక్ను అందించండి. క్రీస్తుని సువిశేషము క్రీస్తుని వాక్కు యెహోవా తండ్రి జ్ఞానము ఎక్కడ పొందుపరిచి ఉంది, ఎలా పొందుపరిచి ఉంది, ఆయన వాక్కులు మనం ఎలా జీవించాలనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో లైవ్ ప్రారంభించడానికి మునుపు చేతులు జోడించి కళ్ళను మూసుకొని ప్రార్థించటము. సర్వశక్తిగల పితరి సర్వేశ్వర కృపకు ఊటైన దేవా, నా ఆత్మీయ తండ్రి, ఆలోచన కర్త, ఆది సంపూర్ణుడా, ఆది నీవే, అంతము నీవే, జీవము నీవే, మరణము నీవే, మహోన్నతుడు నీవే తండ్రి. ఇదిగోనైనా మా జీవితాలలో మా కుటుంబాలలో మా అక్కవారి పక్కవారి క్రైస్తవ కథలిక కుటుంబంలో ఉన్న ఒక దరిద్ర పైన అలవాటును తీసివేయమని నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఆ దరిద్రమైన అలవాటు ఏమనగా ప్రభువా, మేము వాక్యము చదవము, మేము వాక్యము వినము, వాక్యాన్ని పట్టుకోము, బైబిల్ని చదవము, బైబిల్ ఉన్న సత్యాలను వినము, బైబిల్ను చేత పట్టము. జీవితానికి సంబంధించిన పవిత్రమైన పుస్తకం, సత్యమైన పుస్తకము, జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబు మీ వాక్కు, మనిషికి కావలసిన జ్ఞానం మీ వాక్కు, మనిషికి కావలసిన ప్రతి ఒక్క ఉన్నతమైన శక్తి వాక్కు. కానీ ఆ వాక్కును వినక, ఆ వాక్కును చదవక, ఆ వాక్యను చేత పట్టక అయ్యా ఇదిగో దౌర్భాగ్యమైన అప్పు సమస్యలకు, దరిద్రమైన అనారోగ్యానికి, విడలేని బానిసత్వానికి, లోక సంబంధమైన ఆశలకు, తాగుడుకు, గాంజాయికి, సిగరెట్కి, వ్యభిచారానికి లోబడ్డ మా జీవితంలో మీ వాక్కు లేదు నాయనా.
వాక్ ద్వారానే సమస్త దరిద్రాన్ని నుంచి మేము విడిపించగలము. అందుకాను ప్రభువా, నీ సత్యాన్ని నేర్చుకుంటూ మమ్మల్ని బలపరిచిదిగో. ఈ రోజు వాక్యాన్ని బోధిస్తున్న లైన్లో వీక్షిస్తున్న ప్రతి సోదరుణ్ణి, నాతో ఉన్న బ్రదర్ ఆంటనీ డానియల్ని, నాతో ఉన్న సిస్టర్ మాథ్యూస్, సిస్టర్ బబితను, సిస్టర్ టీనను ప్రభువా నీ వాక్కులో బలపరచున్నాయన. నీ సత్యమైన వాక్కులను నడిపించము ప్రభువా. ఈ హృదయానికి, పాప శరీరానికి, జ్ఞానానికి నీ వాక్ అవసరమని, నీ వాక్కున్న ప్రత్యేకత, నీ వాక్కున్న బలము, నీ వాక్కున్న సత్యం ఏంటో తెలియపరిచే విధంగా మా యొక్క నేత్రాలను, ఈ శారీరక నేత్రాలు ముయ్యబడినది, నీ ఆత్మనిక ఆత్మరికమైన నేత్రమును తెరిచి నీ వాక్కును చదివే మహాభాగ్యమును, వాక్కును వినే మా సత్యమైన శక్తిని మాకు ఇవ్వమని, మానవుల సమస్త రోగాలను, దరిద్రాలను, అప్పు సమస్యలను, మిస్అండర్స్టాండింగ్స్ ని, గొడవలను, ఆర్గ్యుమెంట్స్ ని తీసివేసి నీ ప్రేమ, నీ సమాధానం, నీ వాక్కు వచనాన్ని మాలో నింపుమని మానవులని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫాదర్ చెప్పండి. Give us today our daily bread. Forgive us our sins as we against us. Do not bring us into test, but deliver us from evil. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners now and for our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Holy Mary, Mother of God, pray for us sinners now and at the hour of our death. Amen. Holy Mary, Mother of God, pray for us sinners now and at the hour of our death. Amen. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Selfie mode lo unnam valla meme right hand lo pita putra vesthe left hand lo reflect avutadi. ఇమ్మీడియట్గా మీరు కమెంట్ చేయకండి, బ్రదర్ మీరు లెఫ్ట్ హ్యాండ్లో ఎందుకు ఇన్ ద నేమ్ ది ఫాదర్ అండ్ ది సన్ వేశారని. నేను రైట్లోనే వేశాను, సెల్ఫీ మోడ్లో ఉండడం వల్ల అది లెఫ్ట్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో దాన్ని తప్పుగా తీసుకోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ 2021లో దేవుడు ఒక నూతన సేవకుణ్ణి మనకి ఇచ్చున్నాడు. అదే నా పక్కన ఉన్న బ్రదర్, బ్రదర్ ఆంటనీ డానియల్. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి అయ్యా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ ఇన గురించి ప్రార్థన చేయండి. ఆయన దేవుని పట్ల చాలా దాహం కలిగి ఉన్నాడు. కొత్తగా మన టీంలో జాయిన్ అయ్యాడు. ప్రతిరోజు ప్రతి లైవ్లో, ప్రతి రికార్డ్ మెసేజ్లో మీ గురించి ప్రార్థన చేస్తాడు. చాలా చిన్న వయసులోనే దేవుడు ఆయన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకుపోతున్నాడు. కాబట్టి ఈయన బ్రదర్ ఆంటనీ డానియల్ నన్ను కూడా మొన్న కూడా చాలామంది అడిగారు, ఆ కొత్త బాబు ఎవరని. అందుకు మీకు పరిచయం చేస్తున్నాను, ఆయన పేరు బ్రదర్ ఆంటనీ డానియల్. ఆయన కూడా తొందరలోనే వాక్కును ప్రకటిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. లైవ్ లో ఉన్న క్రిస్టోఫర్ జాన్ బ్రదర్, గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ మింటు వాసు, ప్రైజ్ ద లార్డ్. సిస్టర్ అనితా రాబర్ట్, ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్. నితేష్ రెడ్డి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చిన్న రాజా, ప్రైజ్ ద లార్డ్. సత్యం వైడిపల్లి గారు, ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్ బ్రదర్ క్రిస్టోఫర్ జాన్, ప్రైజ్ ద లార్డ్. లైవ్ని షేర్ చేయండి, ఇది చాలా ముఖ్యమైన అంశము. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనది, ధన్యమైనది. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనది, ధన్యమైనది. దైవచనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన కృపని ఎరిగిన బిడ్డలారా, దైవ వాక్కు అనగా మీ ఇంట్లో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథము ఎంత బలమైనదో మీకు తెలుసా? ఈ వాక్కున్న శక్తి ఏంటో మీకు తెలుసా? ఈ వాక్కు నిన్ను ఎన్ని విధాలుగా కాపాడుతుందో నీకు తెలుసా? బైబిల్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి? నీ ఇంట్లో బైబిల్ ఎందుకు ఉండాలి? ఈ బైబిల్ ను ఎందుకు చదవాలి? ఈ బైబిల్కి ఎదురు ఎవరు నిలబడగలడు? ఈ బైబిల్కు వ్యతిరేకంగా నిలబడవాడు ఎప్పుడు కుప్పకూలిపోతాడనేదే ఈరోజు అంశం. ఈ బైబిల్ ఎందుకు అంత ఇంపార్టెంట్? ఈ బైబిల్కు ముందు ఏ మాంత్రిక తాంత్రిక శక్తి నిలబడగలదా?
ఈ బైబిల్కు వ్యతిరేకంగా ఏ విగ్రహమైన నిలబడగలుగుతుందా? ఈ బైబిల్కు వ్యతిరేకంగా ఏ అన్య జాతి దేవుడు, ప్రాణము లేని దేవుళ్ళు ఎవరైనా ఈ బైబిల్కు సాటిగా నిలబడతారా అనేది ఈరోజు ప్రధానమైన అంశము. కాబట్టి ఈ అంశంని విడిచిపెట్టకండి, ప్లీజ్ షేర్ చేయండి. వెల్కమ్ బ్రదర్ పీటర్ బోలన్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్రదర్ సయ్యద్ అనీఫ్, వెల్కమ్ బ్రదర్ మార్టిన్ జోసెఫ్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్. మొదటి సామువేలుకు రాసిన లేఖ, మొదటి సామువేలుకు రాసిన పుస్తకము 4వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు మనం ధ్యానిస్తాం. ప్రైజ్ రీడింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఫస్ట్ సామువేల్ చాప్టర్ 4 వర్సెస్ 1 టు 5. మొదటి సామువేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనము. సామువేలు మాట ఇజ్రాయెల్ అందరికి వెళ్ళడాయను. ఆ రోజులలో ఫిలిస్తీయులు ఇజ్రాయెలుపై దాడి వడలి వచ్చి అపేరకు వద్ద మొహరించి ఉండిరి. ఇజ్రాయేలు కూడా వారిని ఎదుర్కొనుటకు ఎబినేసరు చెంత విడిది చేసిరి. ఫిలిస్తీయులు యుద్ధ సన్నద్ధులై ఇజ్రాయేలును ఎదుర్కొనిరి. ఇజ్రాయేలు ఓడిపోగా వారి వీరులు ఇంచుమించు 4,000 మంది రణరంగమున మరణించి కోల్పోయిరి. ఇజ్రాయేలు సైన్యము శిబిరము చేరగానే వారు పెద్దలు పోగై, ఎందుకు 57 మనలను ఫిలిస్తీయుల చేత ఓడించెను? షిలో నుండి దేవాలయమును తెప్పించదము, అది శత్రువుల బారి నుండి మనలను కాపాడగలదు అని ఆలోచన చేసిరి. కావున సైనికులు షిలోకు మనుషులను పంపి సైన్యములకు అధిపతి అయిన కెరేబు దేవదూతలు ఎగువగా నేలుకొని ఉండు 50 ప్రభు మందసము తెప్పించిరి. 7 కుమారులు హొపీను పినేహీసులు కూడా మందసముతో వచ్చిరి. 50 మందసము శిబిరము చేరగానే ఇజ్రాయేలు నేల దద్దరిల్లి పోవునట్టులా మహానాదము చేసిరి. ఆమేన్. ఇది ఏరిన వారి వాక్కు. సర్వేశ్వరా నీకే స్తుతి గత మహిమ ఆరాధన చెందునుగాక. సమస్త మహిమ ప్రభునికే చెందునుగాక. మొదటి కొరింథు రాసిన లేఖ 10వ అధ్యాయము 31వ వచనము. ఆల్ గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్. 1 కొరింథియన్స్ 10:31. దైవ జనమ క్రీస్తుని సంగమ యేసుని అపారమైన బిడ్డలారా, ఒకనొక నాడు ఇజ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయులతో యుద్ధానికి వెళుతున్న సమయం అది. ఫిలిస్తీయుల్లో ఉన్న దేశస్థులు అందరూ చాలా బలమైన వీరులు. అప్పుడు ఈ ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ ఫిలిస్తీయుల చేతల మన ఇజ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. దాదాపు 4,000 మంది గట్టి వీరులు చనిపోయారు. యుద్ధం అంటే తెలుసు కదా, మన దేశము శత్రు దేశముతో యుద్ధం చేయడం యుద్ధం. వాళ్ళు మన దేశం మన దండెత్తి రావడం, మనం వాళ్ళ దేశం మన దండెత్తి రావడము యుద్ధం. ఆ యుద్ధంలో గెలవాలి. ఆ యుద్ధంలో గెలవాలి అంటే మన ప్రయత్నము, మన శక్తి ఉంటే సరిపోదు. దైవశక్తి అవసరం, దేవుడు అవసరం. దేవుడు లేనిదే నువ్వు ఏ యుద్ధం కూడా చేయలేవు. ఈ జీవితం అనే యుద్ధంలో కూడా నీలో ఉన్న సైతానుతోని, నీలో ఉన్న కష్టాలతోని, నీలో ఉన్న బాధలతోని, నీలో ఉన్న శత్రులతో నువ్వు పోరాడాలి అంటే నీకు దేవుని మాత్ర శక్తి అవసరం. దేవుని మాత్ర శక్తి లేకపోతే నువ్వు పోరాడలేదు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోయారు. దాదాపు ఆ యుద్ధంలో 4,000 మంది చనిపోయారు. ఆ చనిపోయినప్పుడు
ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఆలోచించారు, మనం యుద్ధానికి వెళ్ళాము, మనలో ఏమి కొదవ ఉందని మనం యుద్ధంలో ఓడిపోయాం, ఏమి కొదవ ఉందని మనం ఓడిపోయాం, మనతో ఎవరు లేరని మనం యుద్ధం గెలవలేదు. వై వి లాస్ట్ ద వార్, వై వి లాస్ట్ 4000 పీపుల్, వాట్ ఈస్ ద రీజన్? ఇజ్రాయెల్ ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, మన మధ్యలో దేవాది దేవుడు లేడు, మన మధ్యలో ఆ దేవుని యొక్క సత్యమైన వాక్ లేదు, మన మధ్యలో దేవుని కృపా మహిమ లేదు. ఇది గమనించిన ఇజ్రాయెల్ ప్రజలు షిలో మందిరంలో ఉన్న మందసాన్ని తెప్పించుకున్నారు. మందసం, చాలామందికి మందసం అంటే తెలుసో తెలియదు. మందసం అంటే ఎప్పుడైతే దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడో, ఆ 10 ఆజ్ఞలను ఒక మందసపు పెట్టెలో పెట్టారు. ఆ మందస పెట్ట మీద 2 దేవదూతలు రెక్కలు విరుచుకునేలా ఉంటుంది. మనం నిర్గమకాండంలో 34:10-11 చదువుతాం. ఎక్సడస్ చాప్టర్ 34:10-11 ఒకసారి చదువమ్మా. నిర్గమకాండము 34:10-11 నిర్గమకాండము 34:10-11 ప్రభు మోషేతో, నేను మీతో నిబంధనము చేసుకొందును, ఈ ప్రపంచమున ఎప్పుడును ఏ జాతి కనీవిని ఎరగని మహా అద్భుతములు నేను మీ అందరి ఎదుట చేద్దును. నీతోనున్న ఈ ప్రజలెల్లరూ ప్రభు కార్యములు చూచెదరు. నేను మీ ఎదుట చేయున్నది బిక్కరమైనది. నేడు నేను మీకు ఇచ్చిన ఈ కట్టడాలు పాటింపుడు, నేను అమెనీయులను, కనానీయులను, హితీయులను, ఫిలిస్తీయులను, హితీయులను, మెబూసీయులను మీ ఎదుట నుండి తరిమివేద్దును. ఆమేన్. దేవాది దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, ఆ 10 ఆజ్ఞలే నీకు ఒక నిబంధన, నీకు నాకు మధ్యనగా దేవునికి లోకంలో మనుషులకి 10 కమాండ్మెంట్స్ అనేది ఒక నిబంధన. ఆ నిబంధనను ఒక పెట్టెలో తయారు చేసి, ఒక పెట్టెను తయారు చేసి, ఆ పెట్టెలో కేవలం 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు అంటే 2 రాతి పలకలు, 2 stone tablets, దాని మీద ఒకదాని 5 కమాండ్మెంట్స్, ఒకదాని 5 కమాండ్మెంట్స్ రాసి ఆ పెట్టెలో పెట్టి, ఆ పెట్టెను ఊరేగింపులా చేసే విధంగా 2 కర్రలు పెట్టి, ఆ పెట్టె మీద 2 దేవదూతలు విగ్రహాలు పెట్టి ఆ మందసమును ఆలయంలో పెడితే అదే ప్రధానమైన మందసం, ఆల్టర్. అంటే 10 కమాండ్మెంట్స్ అంటే దేవుని మాటలు, ఆ మాటలు ఏ రాతి మీద రాశారో అదే నిబంధన, దేవునికి మనకు మధ్య చేసిన నిబంధన. ఆ నిబంధనలు ఒక మందస పెట్టెంలో పెట్టిన తర్వాత ఆ పెట్టెను తీసుకెళ్ళి ఆలయంలో పెట్టాలి. అయితే ఇప్పుడు ఈ ఫిలిస్తీన్ల దగ్గర మన ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోయిన తర్వాత వీళ్ళు గమనించిన విషయం ఏంటంటే, మనం వెళ్ళి ఆ మందసమును తీసుకొద్దాం, ఆ మందసమును, ఆ దేవుని వాక్యాన్ని మన మధ్యలో పెట్టుకుంటే మనం ఈ ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తాం. చూడండి, దైవ జనమ క్రీస్తుని సంగమ, యేసుని అపారమైన బిడ్డలారా, దైవ వాక్కు మన మధ్యలో లేదు కాబట్టి మనము కష్టాల చేతిలో ఓడిపోతుంటాం, కన్నీరు చేతిలో ఓడిపోతుంటాం, అనారోగ్య చేతుల్లో ఓడిపోతుంటాం. జీవితంలో విజయం అనేది చూడము. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఫిలిస్తీన్లతో అలాగే ఓడిపోయారు. అప్పుడు వాళ్ళు గమనించింది ఏంటంటే, మనం యుద్ధం చేయాలి అంటే మనకు దేవుని వాక్ అవసరం, దేవుని వచనం అవసరం. ఆ 10 ఆజ్ఞలు, ఆ మందస పెట్ట మన మధ్యలో లేదు, అందుకే మనం యుద్ధం ఓడిపోయాం. కాబట్టి ఆ మందసం మనం తెప్పించుకోవాలి. అందుకే అప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏలీ ప్రధాన యాజకుడైన కుమారులు ఇద్దరు చెప్పి ఆ మందసంను మోయించి తెచ్చుకుంటారు. చదవ మాట నుంచి, యావే మందసమును ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో రాగానే
వాళ్ళు భూమి అద్రేలంతగా ఆరాధించారు, అరిచి కేకలు పెట్టారు, హల్లెలూయా హల్లెలూయా, దేవుని నామంలో స్తో దేవునికి నామానికి స్తోత్రం, దేవుని వాక్కు మన మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు మనం యుద్ధాన్ని చేయిస్తాం. మన కుటుంబంలో కూడా ఒక మందసం ఉన్నది, మన కుటుంబంలో కూడా ఓలీ బైబిల్ ఉన్నది. ఇది లేదు కానందునే, ఇది లేదు కాబట్టే మన జీవితంలో మనం గెలవలేకపోతున్నాం. మన జీవితం అనే కష్టాల కడలిలో మనం ఓడిపోతున్నాం, కుప్పకూలిపోతున్నాం. వాక్కు లేకపోవడం వల్లనే మనము నశించిపోతున్నాం. బైబిల్ ఉంది కానీ చదవము, ఒకవేళ చదువుతున్నా వినము, చదవకపోయినా పర్వాలేదు వినకపోయినా పర్వాలేదు, కనీసం మన చేతిలో పట్టుకుందాం ఈ వాక్కు అనుకుంటే కూడా మనం పట్టుకోము. బైబిల్ అనేదే వద్దు. ఆ బైబిల్ లేకపోవడం వల్లనే జరుగుతున్న తప్పులు మనం సరిదిద్దుకోలేకపోతున్నాం. సో చదవమ్మా ఆరేడు వచనాలు. మహానాదము చేసిరి, ఆ నాదము విన్న ఫిలిస్తీయులు, ఆ నాదము విన్న ఫిలిస్తీయులు ఈ హీబ్రీయుల శిబిరము నుండి గావు కేకలు వినిపించుచున్నవి. ఎందరో ఎందుకో అని విసిగిపోయిరి. యావే మందసము శిబిరము చేరినదని గ్రహించిరి. అప్పుడు ఫిలిస్తీయులకు గుండె చెదిరినది. వారు మహా చచ్చితిమి గదా, దేవుడు వారి శిబిరం వచ్చేనని ఇంతవరకు ఎన్నడూను ఇట్టిది జరిగి ఉండలేదు. మహాశక్తిమంతుడైన ఈ దేవుని బారి నుండి మనలని ఎవరు కాపాడగలరు? ఐగుప్తు ప్రజలను మహా ఉపద్రవములతో మట్టు పెట్టినది ఈ దేవుడే గదా. మహా చచ్చితిమి చచ్చితిమి అయినాను ఫిలిస్తీయులారా, ధైర్యము వహింపుడు, మగవారి వలె నిలువుడు లేదని ఈ హీబ్రూలు మనకు దాసులైనట్లే మనము వారి దాసులమయ్యేదము, కావున మగవారి వలె నిలిచి పోరాడదు. చూడండి, అప్పటి వరకు ఈ ఫిలిస్తీయులు ఇజ్రాయెల్ ప్రజల్ని ఓడించారు, 4,000 మందిని చంపేశారు. కానీ ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ఆ 10 యార్డులో ఉన్న మందస పట్టణమును తెచ్చుకున్నారో, ఆ ఇజ్రాయెల్ ప్రజలు హీబ్రూలుగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు ఆ మందసాన్ని చూసి జోరుగా అరవడం మొదలుపెట్టారు, సంతోషంగా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఏ ఇక మేము యుద్ధం గెలుస్తాం, మా మధ్యలో దేవుని వాక్కు చేసింది, ఇక మేము యుద్ధం ఖచ్చితంగా గెలిచే తీరుతాం ధైర్యంతో అరుస్తూ ఉంటే, ఈ మనతో యుద్ధానికి వచ్చిన ఫిలిస్తీయులు ఏంది ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఈ హీబ్రూలు ఇలా అరుస్తున్నారు, ఏమై ఉండవచ్చు అని ఆలోచనలో పడిపోయి భయపడుతున్నారు. భయపడ్డప్పుడు ఆ ఫిలిస్తీయులు తెలుసుకున్నారు ఏమని, వాళ్ళ మధ్యలోకి 10 యాజనుల మందసం వచ్చేసింది, వాళ్ళ మధ్యలోకి దేవుడు వాక్యం వచ్చేసింది, వాళ్ళ దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చేశాడు, ఇంకా మనం ఇజ్రాయెల్ ప్రజల్ని గెలవలేము. ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర వాక్యం లేదు, ఇప్పుడు దాకా మందస పెట్టడం లేదని మనం మళ్ళీ ఓడించి 4,000 మందిని చంపేశాం. కాబట్టి ఫిలిస్తీయులారా, ఓ ఫిలిస్తీయ వీరులారా, ధైర్యంగా ఉండండి. వాళ్ళ వాక్యుడు వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆనాడు ఐగుప్తుల్నే పరిగెత్తి ఎర్ర సముద్రంలో చంపి వేసేంత గొప్ప దేవుడు వాళ్ళ దేవుడు. ఇప్పుడు ఆ దేవుని వాక్యాలు వీళ్ళు తెచ్చుకున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళ దగ్గర దేవుని వాక్యం లేదు కాబట్టి మనం వెళ్ళాం, వాడిని ఇజ్రాయేలుని చంపేశాం. కానీ ఇప్పుడు వాళ్ళ మధ్యలో దేవుని వాక్యం వచ్చేసింది. ఇప్పుడు మనం వాళ్ళని యుద్ధం చేస్తామో లేదో, గెలుస్తామో లేదో, ఇప్పుడు దాకా ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిస్తీయులైన మన దగ్గర బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ దేవుడు వచ్చేసాడు, ఇప్పుడు మనం వాళ్ళకు బానిస అయిపోతామేమో అని ఫిలిస్తీయులకు భయం పుట్టుకుంది. వాక్కు లేని బిడ్డ చల్లా చెదరైపోతాడు, వాక్కు ఉన్న బిడ్డ సమస్తమును జయిస్తాడు. అప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రజల దగ్గర వాక్కు లేదు, ఆ 10 యాజ్ఞలు లేదు, ఆ మందస పెట్ట లేదు, అందుకే వాళ్ళు 4,000 మంది ఇజ్రాయెల్ ప్రజలు 4,000 మంది చనిపోయారు. కానీ ఇక్కడ ఇప్పుడు దేవుని వాక్కు వచ్చింది, వాళ్ళు అరుస్తున్నారు, ఏ కమా, ఇప్పుడు మన దేవుడు ఉన్నాడు.
ఆ అర్పులకే ఫిలిస్తీయులకు భయపడిపోయింది. వామ్మో వీళ్ళ మధ్య వాళ్ళ దేవుడు వచ్చేసాడయ్యా, వీళ్ళ మధ్యలో వాళ్ళ 10 ఆజ్ఞలు వచ్చేసాయి, ఇంకా మనం ఇద్దరు యుద్ధం గెలుస్తాము లేదు. దైవచనమా క్రీస్తుని సంగమా, నువ్వు కూడా చల్లా చెదరైపోతున్నావు. దీన్ని చూసి, కష్టాలని చూసి, అప్పుల్ని చూసి, అనారోగ్యంను చూసి, అహంకారము, ఆవేదన, పొగరు, నా అంతటి వాడే లేడు, ఈ మోహముతో, ఈ కోప క్రోధముతో నీ అంతటి వాడు లేని పొంగిపోతున్నావు. అహంకారమే నిన్ను కింద పడేస్తుంది, నీ అనారోగ్యమే నిన్ను కింద పడేస్తుంది, నీ బాధను నీ కన్నీరు కింద పడేస్తుంది. ఒక్కసారి వాక్కును మధ్యలో తెచ్చుకొని చూడు, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు. వాక్కును నమ్మిన వాడు పడిపోడు, పైకి పైకి లేస్తూ ఉంటాడు. అప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధంలో ఓడిపోతున్నారు, కానీ ఎప్పుడైతే మందసం తెచ్చుకున్నారో, 10 ఆజ్ఞల మధ్యలో తెచ్చుకున్నారో, దేవుని వాక్కును చేతబట్టారో, ఇంకా విజయాలే విజయాలు చూడబోతున్నారు. వాక్కు బైబిల్ లేని క్రైస్తవ కథోలిక కుటుంబం చల్లా చెదరైపోతుంది. ఇప్పుడు అర్థమైందా నీ కుటుంబంలో సమస్యలు ఎందుకో, ఇప్పుడు అర్థమైందా నీ కుటుంబంలో శాంతి సమాధానం ఎందుకు లేదో, ఇప్పుడు అర్థమైందా నువ్వు ఎటువంటి విషయం పైన గెలుపు పొందట్లేదు, ఎటువంటి బిజినెస్ పెడుతున్నావు నాశనం అయిపోతున్నావు, లాస్ అవుతున్నావు, ఎటువంటి జాబ్ చేస్తున్నావు కానీ నువ్వు ఊహించలేని సంపాదన నీకు రావట్లేదు. ఇప్పుడు అర్థమైందా నీ దగ్గర ఉన్నదంతా నువ్వు పోగొట్టుకుంటున్నావు, ఎందుకు నీ దగ్గర ఉండాల్సింది లేదు. ఆ ఉండాల్సింది ఏంటి? దైవ వాక్. ఆ దైవ వాక్ ఎక్కడుంది? బైబిల్లో ఉంది. నీ జీవితంలో వాక్కు లేదు కాబట్టి నువ్వు చల్లా చెదరైపోతున్నావు. ఉట్టి వాక్యం వచ్చింది వాళ్ళ మధ్యలోకి, ఉట్టి 10 ఆజ్ఞలే. ఇప్పుడు ఈ బైబిల్లో ఏమో అన్నీ ఉన్నాయి. ఈ బైబిల్లో 10 ఆజ్ఞలు ఒకటే కాదు, 10 ఆజ్ఞలు ఉన్నాయి, యేసుక్రీస్తు జీవితం ఉంది, ప్రవక్తలు ఉన్నారు, ఎన్నో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఉట్టి 10 ఆజ్ఞలు వచ్చినందుకే, ఆ మందస పెట్ట మధ్యలో వచ్చినందుకే ఇజ్రాయెల్ ప్రజలు గొప్ప బలవంతులుగా మారారు, ఫిలిస్తీన్లు భయపడుతున్నారు 10 ఆజ్ఞలు వచ్చినందుకే. మరి 10 ఆజ్ఞల కన్నా పవర్ఫుల్ అని యేసుక్రీస్తు ఉన్నాడు. ఇంకెన్నో వాక్యాలు వచనాలు ఉన్నాయి, 40 ప్రవక్తలు పాత నిబంధనలో ఉన్నారు, నూతన నిబంధనలు ఎంతో జ్ఞానం దాగింది బైబిల్. ఈ బైబిల్ నీ జీవితంలో నీ మధ్యలోకి వస్తే ఇంకా నువ్వెంత బలవంతుడుగా మారాలి ఒకసారి ఆలోచించి చూడు, ఆలోచించి చూడు. 10 ఆజ్ఞలు వచ్చినందుకే ఫిలిస్తీన్లు యుద్ధం గెలుస్తాము అని ఇజ్రాయెల్కు ధైర్యం వచ్చినప్పుడు, పూర్తి బైబిల్ నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వెంత బలవంతుడుగా మారుతావు? మారుతావా మారవా? ఆ బైబిలే కదా, ఏముంది? 4 కైతాలు, 250 పెడితే కొత్తది వస్తుంది, 250 బైబిల్ ఏం కాదు. టైం ఉన్నప్పుడు చదువుదాంలే. ఎప్పుడు? టైం ఉన్నప్పుడు. ఇప్పుడు బైబిల్ చదవడానికి టైం లేదు. ఏం లేదు? ఏం లేదు? ఏ అయినా పడికి ఒళ్ళుమా పడికిలా. ఇప్పుడు 6.5 వయసు ఆడరే, పడికిరే వయసు పడికిరే, కళ్యాణ కట్టుకిర వయసు కళ్యాణ కట్టుకిరే, సంసార పండుగ వయసు సంసార పండుగ. అలా ఇటు కై కాళ్ళ ఉంటుందని అప్ప కూర్చుకురా బైబిల్. ఏమైనా కెల వయసుల పరిస్థితి ఉన్నాయి ఇది బైబిల్ అంతా అది పడికిరు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాల. 3వ సంవత్సరానికి బాబు అన్నం తినాలా, 5వ సంవత్సరానికి చదువుకోవాలా, 11వ సంవత్సరానికి పెద్దవాడిగా అయిపోవాలా, 21వ సంవత్సరానికి పెళ్ళి అయిపోవాలా, 25వ సంవత్సరానికి బిడ్డల్ని కనాలా, 45వ సంవత్సరానికి ఒక బిల్డింగ్ సంపాదించుకోవాలా, 55వ సంవత్సరానికి ఒక కారు కొనుక్కోవాలా, 60వ సంవత్సరానికి సావాలా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోతుంది. మరి అన్ని వయసులో కావాల్సిన వాక్యం మాత్రము ఏ వయసులో లేదు. 3 సంవత్సరాలు లేదు, 5 సంవత్సరాలు లేదు, 17లో లేదు, 20 లేదు, 25 సంవత్సరాలు లేదు, 35 సంవత్సరాలు లేదు, 50 లేదు, 60లో సడన్గా ఇంక ఏం పని లేదు కదా. పిల్లల్ని కనేసినాము, మనల్ని మనవరాన్ని చూసేసినాము, ఏం బ్రదర్ అంతేనా? ఉన్న వెళ్ళిపోయినా వెళ్ళదు, కిల వయసులే బైబిల్ పడుచుకున్నా పోదు, సాయిపతి కొంచెం తెలుసుకోదు, కొంచెం మొత్తం వాన చిరిపా ఎవరు సిరిసపాకరే
அடிக்கிறியா என அல்லாத்தியோ சிரிப்பா சேவகர் நினைச்சு சிரிக்கணும் ஹல்லேலூயா நீங்க பேசினா லைவ்ல யார் பாக்குறாங்க அவங்க உள்ள தேசம் உள்ளணும் அது ஜோர பத்து கத்து கிளாஸ் கிருஷ்ணபர் ஜான் பிரதர் మీ ఇంట్లో గ్లాస్ చెప్పులు పడిపోయినా ఎదుడు బ్రదర్ అది వస్తుంటే అరవండి బ్రదర్ జోరుగా ప్రైజ్ ది లార్డ్ అయ్యో ఇక్కడనే ఏం పడలే అక్కడ ఏం పడుతుంది ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హా ప్రైజ్ ది లార్డ్ ఇప్పు యార నా కోవన అనుచరు చలేలియా హా ఒక ఓడియ వందరలే వాయలే ఒక భూత చేసదిల్ల నీ ఇంద గడ్డి చెప్తున్నా భూత అయితే గడ్డి చెప్తున్నా హల్లెలూయా గడ్డి చెప్పు బ్రదర్ బ్రదర్ ఆంథనీ డానియల్ జోరు చెప్పు ప్రైజ్ ది లార్డ్ ఆ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 యేసువా వందనం యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం జోరు చెప్పాలి బ్రదర్ నాతో ఉన్నప్పుడు కొంచెం ధైర్యంగా జోరుగా ఉండాలి మెల్లగా ఉంటే కొడతా కొట్టమా వద్దు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా దేవుని వాక్ మన జీవితంలో లేదు కాబట్టి మనం ఓడిపోతున్నాం కుప్పకూలిపోతున్నాం ఎప్పుడైతే ఇజ్రాయెల్ జనుల మధ్యలో మందసం వచ్చేసిందో దేవుని వాక్యం వచ్చేసిందో వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ ఇప్పుడు రండ్రా ఫిలిస్తీన్లారా చూసుకుందాం మా దేవుడు మా మధ్యలోకి వచ్చేసాడు మా దేవుడి వాక్ మా మధ్యలోకి వచ్చేసింది రా చూసుకుందాం రా ఏమైందమ్మా దాని తర్వాత సామెతల గ్రంథమా మొదటి సామెవేల సామెతల గ్రంథం మొదటి సామువేలు ఏమైంది తర్వాత నన్ను మొదటి సామెతలు చదవాలి సిస్టర్ కన్ఫ్యూజ్ లో ఉన్నారా నిద్ర వస్తుందా సిస్టర్ మొదటి సామువేల గ్రంథం ఆ మొదటి సామువేల గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచనంలోనరా చదవండి చదవండి ఇటులనుచు ఫిలిస్తీయులు యుద్ధం ప్రారంభించిరి ఆ ఇజ్రాయేలు ఓడిపోయి ఆ ఎవరి గుడారములకు వారు పారిపోయిరి ఆ ఫిలిస్తీయులు ఇజ్రాయేలును తనుమాడి 30,000 మంది కాలబంతులను కాల్చిరి ఆమేన్ అయ్యో చదవండి పైగా దైవ మందసమును పట్టుకొనిరి ఏలి కుమారుడైన హోపీనా పినెహీసులు చచ్చిరి ఆమేన్ చూడండి ఇజ్రాయేలు దేవుని వాక్యం మధ్యలో వచ్చినందుకు ఆనందంతో మాకు మా మధ్యలో వాక్యం వచ్చేసింది మేము గెలిచేస్తాం అని అనుకున్నారు కానీ ఫిలిస్తీన్లేమో భయపడ్డట్టే భయపడ్డారు దేవుని మాకు మా మధ్యలో వాళ్ళ మధ్యలో దేవుని వాక్యం వచ్చేసింది ఇంకా మనం ఓడిపోతామని అనుకుంటూనే వీళ్ళు గెలిచేశారు ఇజ్రాయేల్ మళ్ళీ ఓడిపోయారు ఫస్ట్ టైం యుద్ధం జరిగినప్పుడు 4,000 మంది చనిపోయారు సెకండ్ టైం మందసం మధ్యలో వచ్చిన తర్వాత కూడా దేవుని వాక్యం మధ్యలో వచ్చిన తర్వాత కూడా 30,000 మంది చనిపోయారు మీరు అనుకుండొచ్చు ఇప్పుడే కదా వాక్యం గురించి అంత గొప్పగా చెప్పిండు ఇదేంది వాక్యం వచ్చినా కూడా ఈ ప్రజలు గెలవలేదు ఏంటి ఇజ్రాయేల్ గెలవాలి కదా మందసం వాళ్ళ మధ్యలోకి వచ్చేసిన తర్వాత వాక్యం వచ్చినందుకు ఇజ్రాయేల్ గెలవాలి కదా కానీ గెలవకుండా ఓడిపోయారేమి ఎందుకు ఎందుకంటే వాక్యం తెచ్చుకుని కానీ ఆ 10 ఆజ్ఞలు చదవలేదే బైబుల్ ఉంది కానీ చదువు ఇజ్రాయేల్ ప్రజలు కూడా మందసం తెచ్చుకున్నారు మళ్ళీ మందసాన్ని తెరిచి ఆ 10 ఆజ్ఞలను బయట తీసి చదివి ప్రభువా ఈ యుద్ధం గెలిచే మాకు అవకాశం ఇవ్వమని అడిగిర్రా ఇజ్రాయేల్ అడగలే అందుకే యుద్ధం ఓడిపోయారు మనం కూడా అంతే ఇంట్లో బైబిల్ ఉంటుంది కానీ చదవము చదువుతాము కానీ అర్థం కాదు అర్థం కాదని మళ్ళీ మూసి పెట్టేస్తాం ఎట్లా గెలుస్తావు జీవితంలో ఉదాహరణకు ముచ్చటబడి ఒక మంచి ప్రియాపచ్చడి తెచ్చుకున్నాం ముచ్చటబడి తిండి విషయమే మాట్లాడుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా ముచ్చటబడి 4 పది సప్పసప్ప గుంజి తొక్కేసుకుని తింటాను ప్రియాపచ్చడి తెచ్చుకున్నాం పచ్చడి తెచ్చి ఇంట్లో మీద అటక మీద పెట్టేసినవా ప్రతిరోజు అన్నంలో వేసుకొని తిన్నవా లైవ్లో ఉన్నవారు కొంచెం జవాబిస్తే
ప్రభు సంతోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియాపచ్చడి తెచ్చుకుని మూలగదే పెట్టాం కదా, కంపల్సరీ వేసుకుని తినాలి. వేసుకుని తినకపోతే దానికి డేట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, లాస్ట్ డేట్ కూడా ఉంటుంది. ఎప్పుడు ఏ డేట్ వరకు యూజ్ చేయాలి అదే డేట్ వరకు యూజ్ చేయాలా. ఆ డేట్ వరకు యూజ్ చేస్తే పచ్చడి వేస్ట్. కాబట్టి ఏం చేస్తావు, దాని డేట్ చూస్తావు. యూజ్ 6 మంత్స్ బిఫోర్, 6 నెలల ముందే పచ్చడి తిని. సో 6 నెలల ఏం చేస్తావు, ఓయిగా వట్టిస్తూనే ఉంటుంది అది 3 పూటలు. అంటే ఇట్లా తిని అట్లా అరిగిపోయే పచ్చడికి నువ్వు అంత విలువే ఇచ్చినావు. జీవగల సత్యానికి విలువ లేదు, ఏం లేదు. కొనుక్కొచ్చినావు, అడబడేసావు. ఏం చేసినావు, ఇంట్లో బైబిల్ ఉండాలంటే ఉండాలి అంతే. ఇంట్లో బైబిల్ ఉండాలంటే ఉండాల, ఆపద వచ్చినప్పుడు చదువు. ఆపద రాకుండా మళ్ళీ మూసిపెట్టి. పచ్చడికి ఇచ్చే విలువ వాకకి ఇవ్వట్లేదు. ఇది నా దౌర్భాగ్యం కాదు, క్రైస్తవ కథోలిక దౌర్భాగ్య పరిస్థితి. స్వామి వేణు ఔషధకు వేణు, ఎందుకు ఎప్పు వేణు అప్పత వేణు. వాళ్ళ మామ పిన్న నెట్వర్క్ డాటా జియో అన్లిమిటెడ్ ఎప్పుడు వచ్చినప్పుడు యూస్ పడుతుంది. రైట్ ఏదైనా తుప్పు పడుతుంది. ఇక్కడ కూడా అదే చేసిర్రు. ఇజ్రాయెల్ ప్రజలు మందసం తెచ్చుకున్నారు, కానీ ఆ మందసం ముందు కూర్చొని ప్రార్థన చేయలేదు. ఆ మందస్సాన్ని విప్పి ఆ 10 ఆర్మలు తీసుకుని చదవలేదు. అందుకే యుద్ధం ఓడిపోయారు. ఓడిపోయినాక ఈ ఫిలిస్తీన్లు ఏం చేసిర్రు, ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఈ మందసం ఉంది కాబట్టే వీళ్ళు బలవంతులయ్యారు, కాబట్టి ఈ మందసాన్ని ఇప్పుడు మనం తీసేసుకుంటాం, వీళ్ళకి ఇయ్యద్దు అని ఇజ్రాయెల్ ప్రజల యుద్ధంలో 30,000 మందిని చంపించేసి ఆ మందస్సాన్ని వీళ్ళు తెచ్చుకోరు. ఎవరు, ఫిలిస్తీన్లు. ఇప్పుడు ఈ మందసం తెచ్చుకుని వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేశారు చూద్దాం. 1 సామువేలు 5వ అధ్యాయం. కన్ఫ్యూజ్ అవుతున్నారా, మెల్లగా వినండి, అర్థమైపోతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా వినండి. ఆ వీడియో అర్థం కాకపోతే 2 సార్లు 3 సార్లు చూడండి. పాట అర్థం కాకపోతే ఎట్లా 2 సార్లు 3 సార్లు చూస్తావు. ఈ మధ్య వచ్చిన కొత్త పాట ఏంటంటే, ఈ మధ్య ఒకటి బాగా పాట ఫేమస్ వస్తుంది, ఫేమస్గా వినబడుతుంది పాట, అది అందరి నోట్లుంది పాట. ఏం పాట అది, అది లోకంకు సంబంధించిన పాట అంటారు, మీకు తెలుసా? ఆ గుర్తుకొచ్చింది, గుర్తుకొచ్చింది. ఓకే ఒక లోకం నువ్వు, చూస్తుంది పాట. ఒకే ఒక లోకం నువ్వు, లోకానికి అందం నువ్వు, ఏకాయకి కోపం నువ్వు. ఇంకేదో ఉంది పాట నాకు రాదు. ఏసులో పాటలు పాడమంటే పాడతా, కానీ ఈ లోకం పాటలు నాకేం తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, యేసువ వందనం, యేసువ స్తోత్రం, యేసువ వందనం, యేసువ స్తోత్రం. రంగు రంగుల లోకములో లేదు ఆనందం, ఆస్తి అంతస్తులు ఉన్నా కూడా ఆనందం లేదప్పా. రంగు రంగుల లోకములో లేదు ఆనందం, ఆస్తి అంతస్తులు ఉన్నా కూడా ఆనందం లేదప్పా. నీది వచనం ధ్యానింప నిన్నే కనుగొంటా, నీది వచనం ధ్యానింప నిన్నే కనుగొంటా. నీ సన్నిధే పెన్నిధి ఏసప్పా, నీ సన్నిధే పెన్నిధి ఏసప్పా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏసప్పా, ఏసప్పా, నా ప్రాణం నీవేనప్పా. ఏసప్పా, ఏసప్పా, నా ప్రాణం నీవేనప్పా. ఎప్పుడు నీతో ఉండాలని ఆశిస్తుంది హృదయమప్పా, ఎప్పుడు నీతో ఉండాలని ఆశిస్తుంది హృదయమప్పా. ఆరాధనా ఏసప్పా, ఆరాధనా ఏసప్పా, ఆరాధనా ఏసప్పా.
రంగురంగుల లోకం గురించి నాకు తెలుసు, కానీ ఒకే ఒక్క లోకం గురించి నాకు తెలియదు. ఏసప్ప లోకం గురించి తెలుసు, కానీ ఈ పాపపు లోకం గురించి నాకు తెలియదు. ఇప్పుడు ఏమైందో మనము చూస్తాం. మొదటి సామువేలు 5వ అధ్యాయము 1 నుంచి ధ్యానిస్తాం. మొదటి సామువేలు గ్రంథము 5వ అధ్యాయము. ఫిలిస్తీయులు ప్రభు మందసమును కైవశము చేసుకొని ఎబెనెజరు నుండి అటోరాదునకు కొని తెచ్చిరి. అచ్చట దగోను దేవాలయమునకు కొనిపోయి దగోను సమీపమున నుంచిరి. అటోరాదు ప్రజలు మరునాడు మేకువనే నిద్ర మేలుకొని చూడగా దగోను ప్రభు మందసమునెదుట నేలపై బోరగిల్ల పడింది. శ్రద్ధగా వినాలా ఇది మీకే, మాకు వినండి. ఇక్కడ చూడండి, లైవ్లో మేము చాలా మంది చూస్తున్నాం కదా. ఏమైందంటే ఈ ఫిలిస్తీయులు ఆ ఇజ్రాయెల్ ప్రజల దగ్గర నుంచి ఆ 10 ఆవులను మందసం పెట్ట తెచ్చుకున్నారు. ఈ ఫిలిస్తీయులు ఎవరు? ఇప్పుడు అన్యులు. అన్యులు వీళ్ళు ప్రభుని ఆరాధించే వారు కాదు. వీళ్ళు ఏం చేశారు? వాళ్ళకంటే వేరే గుడ్లు ఉంటాయి కదా, గుడ్లు ఉంటాయి. వాళ్ళ దేవుడి పేరు దగోను దేవత. చెప్పు, దగోను దేవత. ఆ దేవతకు పెద్ద విగ్రహం కట్టి, ఆ దేవకు పెద్ద గుడి కట్టి, ఈ ఫిలిస్తీయులందరూ కూడా ఆ దగోను దేవతను ఆరాధించేవారు. వీళ్ళేం చేసారు ఫిలిస్తీయులు? వీళ్ళకు ఆ 10 ఆవులున్న మందసం ఒక పవర్ వీళ్ళకి తెలియదు. ఆ 10 ఆవులు ఎంత పవర్ఫుల్ వీళ్ళకి తెలియకుండా వీళ్ళేం చేసారు ఈ ఫిలిస్తీయులు? ఆ 10 ఆవులున్న మందసం తీసుకొచ్చి ఆ దగోను దేవత పక్కనే ఈ మందసం కూడా పెట్టారు. అంటే ఒకటే గుళ్ళో 2 దేవుళ్ళు, వాళ్ళ దగోను దేవత ఒకటి, వాళ్ళ 10 ఆజ్ఞలు కలిగిన దేవత దేవుడు ఒకటి. ఇక్కడ దేవుడు లేడు, మన ఇజ్రాయేల్ ప్రజలకి ఆ వాక్యే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు, ఆదిలో వాక్యే ఉండింది, వాక్యే దేవుడే ఉండి, ఆ దేవుడే వాక్యే ఉండింది. అయితే వీ ఫిలిస్తీయులకు ఆ 10 ఆవులు ఎంత పవిత్రమైనదో, ఆ 10 ఆవులు ఎంత శక్తివంతుదో, ఆ 10 ఆవులు ఎంత బలమైనదో వీళ్ళకి తెలియకుండా వాళ్ళేం చేశారు? వాళ్ళ దేవుని పక్కన తీసుకొచ్చి 10 ఆవులు పెట్టి ఎవరింటికి వెళ్ళి వాళ్ళు తెలియ పడుకున్నారు. పొద్దున మళ్ళీ వాళ్ళ గుడికి రావాలి కదా, ఈ ఫిలిస్తీయులను మళ్ళీ వాళ్ళ గుడికి వచ్చి చూసారు. ఏమైందమ్మా గుడిలో? బోరగిల్ల పడి ఉండేది. ఎప్పుడైతే వాళ్ళు ఉదయకాల సమయంలో ఆ దగోను దేవతను ఆరాధించే వాళ్ళ పూజారులు వచ్చి తలుపు తెరిచి చూడగానే వాళ్ళ దేవత, ఆ దగోను దేవత విగ్రహము ఈ 10 ఆజ్ఞల ముందు కుప్పకూల పడిపోయింది. చూడండి, దేవుని వాక్ ముందు ఎవరునూ నిలబడలేరు. ముఖ్యంగా ఈ దగోను దేవత, మొలేకు దేవత, బాలశ్రత దేవత, మొలేచు దేవతలు నిలబడలేరు. వాక్ ముందు ఏ శక్తి నిలబడలేదు. ఈ వాక్యం అనే శక్తి ముందు ఏ విగ్రహాలు, ఏ చెట్లు, చామలు నిలబడవు. ఈ వాక్కు ముందు ఏ పాపి నిలబడలేడు. ఈ వాక్కు ముందు ఏ అసత్యం నిలబడదు. ఈ వాక్కు ముందు అనారోగ్యం నిలబడదు. ఈ వాక్కు ముందు అప్పు సమస్య నిలబడవు. వాక్కు ముందు ఈ లోక శక్తి నిలబడదు. ఆ దగోను దేవత ఒక విగ్రహం, తనకు తాను కదిలింపలేని విగ్రహం, తనకు తాను మాట్లాడలేని విగ్రహం, తనకు తాను రక్షించుకోలేని విగ్రహం. నిజంగా ఫిలిస్తీయుల దేవుడు దగోను దేవతకు అంత బలం ఉంటే మన వాక్యంకు సరిసమంగా నిలబడి ఉండాలి కదా. నిలబడలేదు, కుప్పకూలిపోయి పడిపోయింది కింద. ఎక్కడ వాక్కు ఉంటుందో అక్కడ దయ్యము ఉండదు. ఎక్కడ వాక్కు ఉంటుందో అక్కడ విగ్రహాలు నిలబడవు. అంత గొప్ప వాక్కును మనమేమో పక్కన పాడేస్తాం. చదవం, వినం, పట్టుకో. పట్టుకునికి సిగ్గు, పట్టుకునికి సిగ్గు సిగ్గు కదా. దైవజనమా, క్రీస్తుని సంఘమా, కథోలిక బిడ్డలారా, సత్యాన్ని తెలుసుకోండి. ఆ దగోను దేవత ఆ 10 ఆవుల మందసం పక్కన పడిపోయి ఉంది. పొద్దున ఒకసారికి, ఒకసారి కాదు 3 సార్లు పడ్డది. అది చదవ మళ్ళీ. వారు దగోను లేవనెత్తి, ఎక్కడ చదువుతున్నావు?
మొదటి సామువేలు 5వ అధ్యాయము 3వ వచనం ఫస్ట్ సామువేలు చట 5 వర్స్ 3 చదువు వారు దగోనును లేవనెత్తి అతని స్థలమున నిలిపిరి మరునాటి రోజు ప్రజలు తెల్లవారుకు మునుపే నిద్ర మేలుకొని చుండగా మరల దగోను 50 మందసము నెదుట బోరగిల్ల పడి ఉండేరు ఫస్ట్ టైం పడిపోయినంగా ఏదో పడిపోయి ఉండొచ్చులే అనుకొని వారు మళ్ళీ ఆ దగోను దేవుని తీసుకొచ్చి మళ్ళీ ఆ 10 ఆగ్నులను పక్కన పెట్టేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు సెకండ్ డే మార్నింగ్ వచ్చారు మళ్ళీ పడిపోయిన దగోను దేవత ఫస్ట్ టైం అంటే ఏదో తాకో లేదా సరిగా బేస్మెంట్ సరిగా లేకుండా పడిపోవచ్చు కదా రెండో రోజు కూడా పడిపోయింది ఆ దగోను దేవత దీన్ని బట్టి ఫిలిస్తీన్లకు ఏమర్థం కావాలి వాక్కు ముందు ఎవరు పనిచేయరు వాక్కు ముందు ఎవరు నిలబడలేరాను జోరుగా చెప్పే మాట ఎవరు నిలబడలేరు మళ్ళీ పడిపోయింది ఈసారి మందసుకు ముందు పడిపోయింది డైరెక్ట్గా అంటే మందసం ఇట్లుంటే మందసుకు ముందు పడిపోయింది అది చదవమ్మా దగోను తల రెండు చేతులు నరికి వేయబడి ఎప్పుడైతే ఆ దగోను దేవత విగ్రహం కింద పడిపోయిందో దాని తల విరిగిపోయింది రెండు చేతులు కూడా విరిగిపోయింది నిజంగా దగోను దేవతల శక్తి ఉంటే మన పదియాముల మందస పక్కన గట్టిగా నిలబడాలిగా నిలబడ్డదా కుప్ప కూలిపోయింది పడిపోయింది ఏ ఒక అంధకార దైవము అంధకార శక్తులు మన వాక్కు సరి సమానంగా నిలబడలేదు నిలబడడం కుదరదు నిలబడడం అవ్వదు మన వాక్కు అంత గొప్పది అటువంటి వాక్కును ఎవరు పాడేయట్లేదు మనమే పాడేస్తున్నాం ఇదే బైబిల్ని తీసుకెళ్ళి ఒక హిందూ ఫ్యామిలీకో ఒక ముస్లిం ఫ్యామిలీకో ఇవ్వండి వాళ్ళు టన్నుల కత్తుకొని వాళ్ళ దేవుని దగ్గర తీసుకెళ్ళి పెడతారు లేదా పక్కన టేబుల్ మీద పెట్టుకుంటారు ప్రతిరోజు అందులో మొక్కుతారు పదిసార్లు మొక్కుతారు వాళ్ళు చదువు కాకపోయినా వాళ్ళు చదువుకోలేకపోయినా వాళ్ళకి అర్థం కాకపోయినా బైబిల్ అని నెత్తి మీద పెట్టుకుంటారు అని మనం పక్కన భావిస్తాం అది ఎక్కడో ఉంటుంది ఈస్టర్కి క్రిస్మస్కి ఈ లెంట్ సీజన్లో మదర్ మేరీ బర్త్డే రోజు తీసి ఒక పేజ్ అది మళ్ళీ పెట్టేయాలి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఈసారి ఆ దగోను దేవత విరిగిపోవడం కాదు తల ముండము తల రెండు చెట్లు విరిగిపోయినాయి మన యెహోవా తండ్రి వాక్కు పక్కన ఎవరు నిలబడలేరు ఏ అంధకార శక్తి ఏ మానవ శక్తి ఏ మానవుడు తయారు చేసిన ఏ విగ్రహం కూడా నిలబడలేదు కుప్పకుండిపోతుంది నిలబడే అవకాశమే లేదు చదవ మన అంతర్ గడప చెంత పడి ఉండే గడప చెంత గుడ్లకేం డాడ్ గడప పడదు ముండేమో మాత్రము దగోను స్థలమున పడి ఉండేను ఆ కారణము చేతనే దగోను యజమాను గాని అతని మందిరమున ప్రవేశించు భక్తులు గాని నేటికి అకోరోధులోనికి దగోను గుడి గడప తొక్కర్లేదు ఇప్పటికి కూడా ఈ స్థలంలో అశోధ అనే స్థలంలో ఆ దగోను గుడికి ఎవరు వెళ్ళరు గడప లోపలికి వెళ్ళరు వారు గడప బయటనే దండం పెట్టుకుంటారు గడప లోపలికి వెళ్ళరు ఇప్పటికి కూడా ఇది జరుగుతుంది అసద్ ప్రాంతంలో దగోను దేవత గుడి ఎక్కడైతే కుప్ప గుడిపోయిందో బైబిల్ రాసి ఉందో ఆ స్థలంలో ఇప్పటికి కూడా సేమ్ అదే ప్లేస్లో ఇప్పుడు కూడా ఎవరు ఆ గుళ్ళకు పోరు మన వాక్కు అంత బలమైనది మన బైబిల్ అంతా సత్యమైనది దీనికి ఎదురుగా ఎవరు నిలబడలేరు ఆ దేవుడే మన పక్షాన ఉండగా మనకు విరోధులు ఎవరు తనకు తను కాపాడుకోలేని విగ్రహము మనల్నేమి కాపాడుతుంది కానీ వాక్కు కాపాడుతుంది దాంతో ఏం జరిగిందమ్మా యావే అపరోధును దాని పరిసరములందలి ప్రజలను బొబ్బెలతో పీడించి బాధ పెట్టెను అపరాధ పౌరులు ఆ ఉపద్రవమునకు తట్టుకోలేక ఇజ్రాయెల్ దేవుని మందసము మనతో ఉండరాదు అతడు మనలను మనము కొలుచు దగోను పిండి పిప్పి చేయుచున్నాడని అనుకొని ఎప్పుడైతే ఈ మందసం నిలబడ్డదో
ఆ మందసం పన పక్కన ఉన్న దగోను దేవత కింద పడిపోయి ముక్కలు ముక్కలు అయిపోయిండో ఆ ఫిలిస్తీన్ మధ్య ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడ్డది. ఏం ప్రాబ్లం అంటే ఆ ఫిలిస్తీన్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒంటి నిండా బొబ్బలు వచ్చేసాయి, పుళ్ళు వచ్చేసాయి, మొత్తం పుళ్ళు వచ్చి ఒళ్ళంతా మంట 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 మంట, ఎక్కడ చూసిన పుళ్ళు, ఎక్కడ చూసిన చీము, ఎక్కడ చూసిన రక్తం పోతూనే ఉన్నది. ఇది గమనించిన ఆ ఫిలిస్తీన్లు వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు దాకా మనం బాగానే ఉన్నాం, కానీ ఎప్పుడైతే ఈ 10 ఆరులు ఉన్న మందస పట్టును తీసుకొచ్చి మన దేవత పక్కన మనం పెట్టామో అప్పటి నుంచి మనకి రోగాలు మొదలైనవి. కాబట్టి ఈ 10 ఆజ్ఞల్లో ఉన్న యెహోవా తండ్రియే మనల్ని రోగాల పాలు చేశాడు. కాబట్టి ఈ దేవుడు ఈ మందసం మందిరం ఉండడానికి వీలు లేదు, ఇది మనం తీసుకుపోయి మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలకి ఇచ్చేసామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. మనం కూడా మన కుటుంబంలో ఎప్పుడు జరగలేనిది ఏమైనా జరిగితే మనం వెళ్ళి కొంచెమంది అడుగుతాం, మొన్నటిదాకా నేను బాగానే ఉన్నా, సడన్గా నా బిజినెస్ లాస్ వచ్చింది, మొన్నటిదాకా నాకు ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఇప్పుడు సడన్గా నాకు అనారోగ్యం ఎందుకు వచ్చింది, ఒకసారి చూసి చెప్పండి బ్రదర్ అని అడుగుతాం. ఇంకా కొంచెం మంత్రపాల దగ్గరికి వెళ్ళి మన జీవితం గురించి వాళ్ళని అడుగుతుంటాం, నా గురించి చెప్పరా, ఏమైంది, నాకు ఎందుకు ఇట్లా అవుతుందని. ఎందుకు ఎప్పుడు జరగనిది సడన్గా ఏమైనా జరుగుతుంది అంటే అది దేవుని ఆగ్రహం. లేకపోతే అంత సత్యమైన 10 ఆజ్ఞలను తీసుకొచ్చి ఒక దగోను దేవత పక్కన పెడితే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆ ఫిలిస్తీన్లందరికీ కూడా బొబ్బలు ఉన్న, బొబ్బలు అంటే చిన్న చిన్న పుండ్లు, చిన్న పుండ్లెక్కడ వచ్చింది, అది పెద్ద పుండై సీమొచ్చి కాలు కొట్టేసింది అని అంటాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ ఫిలిస్తీన్ దేశంలో ఉన్న అందరు ఫిలిస్తీన్లకి వాళ్ళంతా కురుకులు, చీము, రక్తము వచ్చేసింది. వాళ్ళు భయపడిపోయారు, అమ్మో మనకు అనారోగ్యం వచ్చేసింది, ఈ మందసంను తెచ్చినప్పటి నుంచే ఏదో ఒకటి జరుగుతుంది, కాబట్టి ఈ మందసంని పంపించాలా. ఈ మందసంలో ఈ 10 ఆజ్ఞల్లో ఉన్న దేవుడే మనల్ని శిక్షిస్తున్నాడు, కాబట్టి నేను పంపించాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. 10 ఆజ్ఞల మధ్య ఒక అన్య దేవత మధ్య 10 ఆజ్ఞలు పెట్టినందుకే దేవుడు అనారోగ్య పాలు చేస్తే, ఇక్కడ నీ దేహమే దేవుని ఆలయం, ఈ ఆలయాన్ని తీసుకెళ్ళి నువ్వు ఏ విగ్రహాల ముందున్నో పడుకుంటా లేస్తుంటా ఏమేమో చేస్తున్నావే, మరి దేవుడు నీకు రోగాలు ఇయ్యడా? ఇయ్యడా? తనకు తను కాపాడుకోలేని విగ్రహం ముందు నువ్వు వెళ్ళి పడి అయ్యా లొయ్యా నొల్లి పెడుతున్నావే, దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? బ్రదర్ చెప్పింది అర్థమైందా? మొత్తం వాక్యం ఫస్ట్ టైం నా లైవ్లోకి వచ్చింది కదా, మీకు వాక్యం మొత్తం అర్థమైందా? బ్రదర్ నిజం చెప్పండి, అర్థమైందా అర్థం కాలేదా? అర్థం కాలేదా? అర్థమైందా అర్థం కాలేదా? నిజం చెప్పు. అర్థమైందా? అయిందా లేదా? అర్థమైందండి. ఒక పనికి రాని విగ్రహం పక్కన పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్ నిలబడలేదు. వాక్కుతో పెట్టుకుంటే వాసిపోద్ది. ఏందది చెప్పు? వాక్కుతో పెట్టుకుంటే వాచిపోతుంది. అంతేనే కదా, ఆ వాక్కు పక్కన ఆ దేవత నిలబడ్డదా? కింద కూలిపోయి, కుప్ప కూలిపోయి, మొత్తం ఇరవ కొట్టుకుంది, కాలు చేతులు మూతి ముక్కంతా వాసిపోయింది ఆ విగ్రహాన్ని. అంతేనా? అంతేనా కదా? అంతేనా కదా సిస్టర్? వాక్కుతో పెట్టుకోక వాసిపోతుంది. ఏం వాసిపోతుంది? బుర్ర వాసిపోతుంది, లివర్ వాసిపోతుంది, కిడ్నీ వాసిపోతుంది, కడుపు వాసిపోతుంది, కాల్చింది వాపు వచ్చేసింది. బ్రదర్ బీపీ ఎక్కువైపోయి కాల్చింది వాపు వచ్చేసింది. ఎందుకు వచ్చింది వాపు? మరి వాకుతో పెట్టుకున్నావు నువ్వు, నువ్వు వాకుతో పెట్టుకుంటే బాగుపడతావా? వాకుతో మసాపత్తు, వాకుతో. నేను చెప్పే కొన్ని మాటలు కొంచెం కోపం తెప్పించేలా ఉంటాయి, ఏంది నా భాష ఏంది ఇట్లా మాట్లాడుతున్నాను, కానీ నిజమది, కానీ నిజం అదే చదివినాం కదా. దగ్గర దేవత కుప్ప కూలిపోయింది, వాక్యానికి సరి సమానంగా విగ్రహం నిలబడలేకపోయింది, విరిగి మొండె విరిగిపోయింది, కాచి విరిగిపోయింది, వాసిపోయింది దగ్గర దేవత. దగ్గరుని దేవతకి ఎక్కడక్కడ వాసిపోయింది, కాలు చేతి మూతి ముక్కంతా. మరి వాక్కుతో నువ్వు ఆ వాక్కును చదవకపోతే, ఆ వాక్కును నువ్వు వినకపోతే, ఆ వాక్కును నువ్వు పట్టకపోతే నీకు కూడా వాస్తుందా లేదా? ఏం వాస్తుంది? బీపీ ఎక్కువై కాలు చేతి వాస్తుంది, షుగర్ ఎక్కువై కడుపు వాస్తుంది, లివర్ ఇన్ఫెక్షన్ అయి పుట్ట వాస్తుంది, నిద్రలో ఏదో పట్టుకుని చేయి వాసిపోతుంది. వాక్కుతో పెట్టుకోకు వాసిపోతుంది. వాక్కును గౌరవించు, వాక్కును ప్రేమించు, వాక్కును చేతపట్టు. ఇప్పుడు ఈ ఫిలిస్తీన్ ప్రజలందరూ ఈ 10 ఆజ్ఞల్ని ఏం చేశారని మనం రేపు చూస్తాం.
దీని తర్వాయి భాగము దీని సెకండ్ ఎపిసోడ్ రేపు లైవ్లో చెప్తా. వాక్ ఉన్నందువలనే ఆ మందసం నువ్వు తీసుకెళ్ళి వాళ్ళ దేవుని పక్కన పెట్టినందుకే అందుకే వాళ్ళకు అనారోగ్యం వచ్చిందా లేకపోతే ఎందుకు కారణం వల్ల వచ్చిందనేది మనం రేపు లైవ్లో చూస్తాం. రేపు లైవ్కి వస్తారా మరి మీరందరూ? ఇద్దరు డానియల్ వస్తావా రేపు లైవ్కి? డానియల్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, యేసువ వందనం, యేసువ వందనం. వాక్కుకు సరి సమానంగా ఏ పాపము నిలబడదు. అటువంటి బైబిల్ని తీసుకెళ్ళి మూలకు పాడే, ఒకవేళ పాడేసి ఉంటే ఇప్పుడే తీసి దులిపి దేవుని సన్నిధిలో పెట్టు. ప్రతిరోజు దానికి దండం పెట్టు. ఇలా మొక్కు, ప్రతిరోజు ఒక అధ్యాయం వచనం చదువు. బైబిల్ నీ మెత్త కింద పెట్టుకొని పడుకో, ఏ దయ్యం రాదు. బైబిల్ నా వచనాలు వాక్యాలు చదివితే నీకు బూతులు రావు. బైబిల్ని గట్టిగా నమ్మితే, బైబిల్ నా సత్యాలను స్వీకరిస్తుంటే నీకు ఏ రోగాలు రావు. కాబట్టి దైవచనమా, ఇంత గొప్ప బైబిల్, ఎంత సత్యమైనది మన బైబిల్. మన బైబిల్ పక్కన ఎవ్వరూ నిలబడలేదు. అందుకే వాక్యం బోధిస్తే చాలామంది అంటారు, అమ్మో వాళ్ళ వాక్యం బోధిస్తారు, వాళ్ళ ప్రేయర్ మీటింగ్కి పోతే మనం మారిపోతాం, అలాగే అలసిపోతాం. కలుస్తారు, మరి సత్యాన్ని చదివినందుకు కలవరా? కలుస్తారు, కలవరా బ్రదర్? కలుస్తారా కలవరా? ఏ మీరు హుషారు ఉన్నారు బ్రదర్, డల్గా ఉంటే కాదు. కలుస్తారా కలవరా? ఎందుకు కలుస్తారు? సత్యం కాబట్టి కదా. ఛాయ్లో చక్కెర కలపాలా? చేదుగా ఉంటుంది. లేకపోతే ఛాయ్లో చక్కెర కలిపితే ఏముంటుంది? చప్ప చప్ప రుచి చక్కెర పోతుంది. మాపు పప్పులో కారం కలవాలా? సప్పసప్పగా ఉంటుంది. నాలుగుకు రుచి అయ్యే చక్కెర కావాలా? నాలుగుకు రుచి అయిన కారం కావాలా? మన జీవితానికి రుచి అయిన వాక్యం ఉందా బ్రదర్? కావాలా అంతా? ఈ వాక్యంతో పెట్టుకోక వాసిపోతుంది. వాక్యాన్ని చదువు, వాక్యాన్ని గౌరవించు, వాక్యాన్ని పట్టుకో. ప్రభులో నువ్వు ఫలిస్తూనే ఉంటా. రేపు లైవ్లో ఈవినింగ్ 5:00 మళ్ళీ కలుసుకుందాం. ప్రభుడి వాక్కు ఇంకా ఎంత గొప్ప కార్యాలు చేసిందో రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. లైవ్ని షేర్ చేస్తూ ఉండండి, ప్రభుని వాక్యాన్ని పంచుతుండండి. లివర్నో కిడ్నీనో వాపు కొట్టుకోకండి, దేవుని వాక్కులో సదీంగా చింతించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ టుమారో ఈవినింగ్ అట్ 5:00. ప్రైస్ ది లార్డ్.